మూడు రోజుల పర్యటన కోసం రేపు వైజాగ్ రాబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చే పవన్ అక్కడి నుంచి నోవెటెల్ హోటల్కు చేరుకుంటారు. రేపు సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఎల్లుండి కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు పవన్. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో భేటీ అవుతారు. ఇక సోమవారం ఉదయం ప్రెస్ మీటు, ఆ తర్వాత విజయనగరం పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు జనసేన అధినేత. మూడు రోజుల పర్యటన కోసం రేపు వైజాగ్ రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చే పవన్ అక్కడి నుంచి నోవెటెల్ హోటల్కు చేరుకుంటారు. రేపు సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఎల్లుండి కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి, అలాగే ఆయన పర్యటనకు సంబంధించి ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతోందో మా ప్రతినిధి సాయి సుధీర్ని అడిగి తెలుసుకుందాం. సాయి సుధీర్, రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? రేపు సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. విశాఖలో పొలిటికల్ మీట్ మొదలైంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ హోటల్లోకి వెళ్ళనున్నారు. అక్కడ విశాఖకు చెందిన పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు ఎల్లుండి. అదేవిధంగా ఆదివారం ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించిన ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకున్నారు. అదేవిధంగా ఎల్లుండి సాయంత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఉన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు, దానికి సంబంధించి సూచనలు కూడా చేయనున్నారు. అదేవిధంగా సోమవారం ఉదయం విజయనగరం సంబంధించి పార్టీ కార్యకర్తలు, నేతలు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఉంటే చెప్తున్నారు. విశాఖ దర్శనకు మాత్రం అనుమతి ఉంది. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కేడర్ కానీ ప్రత్యేకంగా ర్యాలీ కింద ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ హోటల్ ఉందో అక్కడి వరకు కూడా ర్యాలీగా వెళ్ళడానికి సిద్ధమైన సిచ్యువేషన్, కానీ దానికి ఎటువంటి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇటు విశాఖ దర్శన, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఉత్తరాంధ్ర నాయకుల సమావేశం, ఇటు జనసేనాని జిల్లా పర్యటన, ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి జిల్లాలో ఆటగా చర్చ జరుగుతుంది. ఎక్కడికక్కడ ర్యాలీకి అనుమతి లేదు కాబట్టి జన సైనికులు కానీ ఇప్పటికే పోలీసులు అప్పులు చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి పద్దలకు వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్. మధ్యలో ఎటువంటి ఎవరిని ఆపడం కానీ అభివాదాలు చేయడం కానీ అటువంటివి ఏమీ లేవని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అంటే దాదాపు ఇప్పుడు 3 పార్టీలు పోటా పోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. సో రేపు బహిరంగ సభ కానీ వాటికి కానీ పర్మిషన్ లేదు, కొంతవరకు ఏమైనా ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇదైతే విశాఖలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏదైతే పొలిటికల్ నాన్ చేసి పిలుపునిచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖకి రాజధానిగా ఎటువంటి ఇబ్బందులు పెట్టవచ్చు, ఖచ్చితంగా విశాఖే రాజధానిగా ఉండాలని కూడా పొలిటికల్ చేసి, నాన్ పొలిటికల్ చేసి దానికి సంబంధించి ఒక ఎక్కడి నుంచి ఏదైతే ఎల్ఐసీ బిల్డింగ్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు ర్యాలీ పిలుపునిచ్చింది. అదేవిధంగా టీడీపీ ఉత్తరాంధ్రకు సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా కేడర్ సమావేశమవుతున్నారు. ఇక జనసేనాన్ని పర్యటన కూడా జిల్లాలో ఆటగా చర్చ జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పాలిటిక్స్ కూడా ఉత్తరాంధ్ర అయితే మెయిన్ విశాఖ వైపు చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటు పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, జనసేనకు సంబంధించి, జనసేనకు సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ హోటల్కి వెళ్ళడానికి, ర్యాలీకి వెళ్ళడానికి ఎటువంటి అనుమతి లేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం, అక్కడి నుంచి డైరెక్ట్ గా ఏది హోటల్ ఉందో అక్కడికి వెళ్ళడం మాత్రమే చేయాలని చెప్తున్నారు. ఇటు జనసేన నాయకులు కానీ, అదేవిధంగా జన
సైనికులు చేయాలని చెప్తున్నారు. ఇటు జనసేన నాయకులు కానీ అదేవిధంగా సైనికులు ఇటు క్యాడర్ కానీ పవన్ కళ్యాణ్ స్వాగతం చెప్పడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇదే సిచ్యువేషన్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ఇటు నాన్ పొలిటికల్ చేసి ఏదైతే పిలుపునిచ్చిందో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా రేపు దీనికి ఏదైతే బీచ్ రోడ్ వరకు ర్యాలీ ఉందో 3.7 కిలోమీటర్లు మొత్తం వస్తుంది. ఈ మొత్తం ర్యాలీకి సంబంధించి దీనికి మాత్రమే అనుమతి ఉంది. దానికి సంబంధించి ఆ పొలిటికల్ సభకు ఏదైతే నాన్ పొలిటికల్ చేసి ఇచ్చిన మీటింగ్కి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇటు జనసేన కావచ్చు, అదేవిధంగా ఇటు వైసీపీ కావచ్చు, ఈ రెండు బ్యాలెన్స్ పోలీసులు ఎలా బ్యాలెన్స్ చేస్తారని చూడాల్సి ఉంది దేవి. రైట్ సాయి సుధీర్, థ్యాంక్ యూ.